ఈరోజు ప్రభువు మనకు ఇస్తున్న వాగ్దానము, నేను నీకు సహాయము చేయుదును. మొదటి దృఢాంతము 19:12. ఈ లోకములో జీవిస్తున్న మనకు ఎవరో ఒకరిది సహాయము అవసరము. మనము కలిగి ఉన్న సమస్య తీర్చుకోవడానికి మన చుట్టూ ఉన్న మనుషుల యొక్క సహాయాన్ని కోరుకుంటాం. ఎందుకంటే మనము కలిగి ఉన్న సమస్య నుండి బయటపడాలి అంటే ఎవరో ఒకరు సహాయం చేస్తేనే తప్ప బయట పడలేము. కాబట్టి సహాయాన్ని కోరుకుంటాం. సహాయము చేస్తా అన్నవాడు దూరమైపోతాడు, వదిలిపెట్టేస్తాడు, హ్యాండ్ కూడా ఇచ్చేస్తాడు. అటువంటి సమయంలో మనిషి కృంగిపోతాడు, బాధపడతాడు, తన జీవితం ఏ విధంగా ముందుకు సాగుతుందో అని భయముతో బిక్కు బిక్కులాడుతూ వెళ్ళిపోతాడు. అటువంటి సమయంలో ఈరోజు నువ్వు ఉన్నావేమో. అందుకే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఇదే. మనుషుల యొక్క సహాయాన్ని కోరుకున్నావు, చుట్టూ ఉన్నవారిని సహాయం కోరుకున్నావు, కానీ ఎవరు నీకు సహాయం చేయలేదు. కానీ నేను నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాను. కానీ నువ్వు నా మీద ఆధారపడితే, నా సహాయాన్ని నువ్వు కోరుకుంటే నీ జీవిత కాలం అంతా నేను నీకు సహాయము చేస్తూనే ఉంటాను.